రీసెంట్గా ఓడిఐలో సెంచరీల మీద సెంచరీలు కొడుతున్న ఈ యంగ్ క్రికెటర్ శుభం గిల్ ఎవరు అతని ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అతని బయోగ్రఫీ ఏంటి అండ్ శుభం గిల్ నెక్స్ట్ విరాట్ కోహ్లీ అవుతాడా ఈ విషయాలన్నిటికీ ఈ వీడియోలో సమాధానం తెలుసుకుందాం శుభమన్ గిల్ చాలా చిన్న వయసులో క్రికెట్ ఆడటం ప్రారంభించాడు అతడు సచిన్ టెండూల్కర్ రాహుల్ ద్రవిడ్ వివిఎస్ లక్ష్మణ్లను టీవీలో చూసి పెరిగాడు అది అతనికి క్రికెటర్గా ఉండాలని ఆకాంక్షించింది అతని తండ్రి అతని తండ్రి కూడా క్రికెటర్ కావాలని అనుకున్నాడు కానీ అతనికి అవకాశం రాలేదు క్రికెట్ పట్ల శుభం గిల్ కి ఉన్న ఆసక్తిని చూసి తరువాత అతని కుటుంబం మొత్తం ఖాన్ నుండి మొహాలికి మారింది అక్కడ అతను పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ ఐఎస్ బింద్రా స్టేడియం సమీపంలో ఒక ఇంటిని అద్దెకు తీసుకున్నాడు పదకొండు సంవత్సరాల వయసులో అతను జిల్లా స్థాయిలో ఆడేందుకు అండర్ సిక్స్టీన్ పంజాబ్ క్రికెట్ జట్టులో ఎంపికయ్యాడు ఆ సిరీస్లో మొత్తం ఐదు మ్యాచ్లు ఆడగా మూడు వందల ముప్పై పరుగులు చేసి రికార్డు సృష్టించాడు రెండు వేల పద్నాలుగులో అతను తన మొదటి విజయ్ మర్చన్ ట్రోఫీ అండర్ సిక్స్టీన్ పంజాబ్ రాష్ట్రస్థాయి మ్యాచ్లో రెండు వందల కంటే ఎక్కువ పరుగులు చేశాడు అతను ఇంటర్ డిస్టిక్ అండర్ సిక్స్టీన్ పంజాబ్ క్రికెట్ టోర్నమెంట్ ఎంఎల్ మార్కన్ ట్రోఫీలో మూడు వందల యాభై ఒక్క పరుగులు చేశాడు మరియు జిల్లా స్థాయిలో అతను నిర్మల్ సింగ్తో కలిసి ఐదు వందల ఎనభై ఏడు పరుగులు ప్రపంచ రికార్డ్ ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని పంచుకున్నాడు అతను విజయవంతమైన సీజన్ రెండు వేల పదమూడు రెండు వేల పద్నాలుగు కోసం బీసీసీఐ నుండి ఎంఏ చిందబరం ట్రోఫీతో ఉత్తమ అండర్ సిక్స్టీన్ క్రికెటర్గా సత్కరించబడ్డాడు అదే సంవత్సరంలో అతను భారతదేశం యొక్క అండర్ సిక్ అండర్ నైన్టీన్ క్రికెట్ జట్టులో అయ్యాడు మరియు యూత్ ఓడిఐ సిరీస్లో ఇంగ్లాండ్ తన మొదటి మ్యాచ్ ఆడాడు ఈ సిరీస్లో మూడు వందల యాభై ఒక్క పరుగులు చేసి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్గా నిలిచాడు అతను రెండు వేల పద్దెనిమిది అండర్ నైన్టీన్ క్రికెట్ ప్రపంచ కప్కి వైస్ కెప్టెన్ గా ఎంపిక అయ్యాడు అదే సంవత్సరంలో కేకేఆర్కి వన్ పాయింట్ ఎయిట్ కోట్లతో సెలెక్ట్ అయ్యాడు సారా టెండూల్కర్ అండ్ సారా అలీఖాన్ని ప్రేమించాడని ఒక రూమర్ ఉంది మరి ఇతను నెక్స్ట్ విరాట్ కోహ్లీ అవుతాడని మీరు అనుకుంటున్నారా అనుకుంటున్నారు మరి అతను నెక్స్ట్ విరాట్ కోహ్లీ ఆ సచిన్ టెండూల్కర్ అవుతారని మీరేమనుకుంటున్నారు అయితే కింద కామెంట్లో తెలియచేయండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి